వైసీపీ వైపు టీడీపీ అభ్యర్థుల చూపు సొంత అభ్యర్థులు చేజారకుండా జగన్ కొత్త స్కెచ్ ఏపీలో ఎన్నికలు ముగిశాయి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు గెలుపు పైన రెండు ప్రధాన పార్టీల ధీమా పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల ఎక్కడో సందేహాలు అనుమానాలు ఇదే సమయంలో మ్యాజిక్ ఫిగర్ కు రెండు పార్టీలు దగ్గరగా వచ్చి పోటీ పడాల్సి వస్తే పరిస్థితి ఏంటి ఏ పార్టీ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు ఇందులో భాగంగానే తెరచాటు ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే టీడీపీ పార్టీలో ఈ రకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి ఎన్నికల్లో పోటీలో ఉన్న కొందరు టీడీపీ అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు పార్టీ సమీక్షల్లోనే ఈ రకమైన వాదన మీదకు తెచ్చిన టీడీపీ అధినాయకత్వం ఫలితాలు వెల్లడయ్యే రెండు రోజుల ముందు నుండే అప్రమత్తంగా ఉండాలంటూ ప్రతి జిల్లాలో కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు ఇప్పటికే వైసీపీ గెలుస్తుందంటూ జరుగుతున్న ప్రచారం అంత మైండ్ గేమ్ అంటూనే టీడీపీ విజయం ఖాయమని చెబుతూ అభ్యర్థుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్న వారిని ఎన్నికల ముందు ఏ విధంగా అయితే టీడీపీ నుండి పార్టీ మారేలా వ్యూహాలు అమలు చేశారు అదేవిధంగా ఫలితాలు వెల్లడయ్యే సమయంలోనూ వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు దీని కారణంగానే ఫలితాల ముందు రోజు వరకు అమరావతిలో సమీక్షలు ఏర్పాటు చేశారు పైకి తాము అధికారంలోకి రావడం ఖాయమని రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి అయితే హోరాహోరీ పోరులో ఫలితాలు ఏ విధంగా అయినా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీంతో ముందస్తు చర్యలు చేపట్టాలని పార్టీ నేతలకు సూచిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో ముందుగానే పార్టీ నేతలకు సూచనలు జారీ చేశారు మోదీ సహకారంతో వైసీపీ నేతలు టీడీపీ అభ్యర్థులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తారని సందేహం వ్యక్తం చేస్తున్నారు అధికారంలోకి రావడానికి కావలసిన ఎనభై ఎనిమిది సీట్ల కంటే కొంచెం అటు ఇటుగా సీట్లు వస్తే ఏం చేయాలనే దానిపైన ఇప్పటికే రెండు పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి జనసేనకు ఎన్ని సీట్లు వచ్చినా తమకే మద్దతు ఇస్తారని టీడీపీ నమ్మకంతో ఉంది ఇక వైసీపీ సైతం టీడీపీ వ్యూహాలను జాగ్రత్తగా గమనిస్తోంది ఇందులో భాగంగా ఎక్కడా యామరపాటిగా ఉండకూడదని జగన్ ఆదేశించారు ఖచ్చితంగా స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తామని జగన్ నమ్మకంతో ఉన్నారు అయితే ఈ నెల పదహారున జగన్ విదేశాల నుండి తిరిగి రానున్నారు పంతొమ్మిదిన కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇక ఇరవై ఒకటవ తేదీన ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో పాటుగా అన్ని జిల్లాల ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు కౌంటింగ్ నాడు ఏ రకంగా వ్యవహరించాలి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నుండి వచ్చే ఎగ్జిట్ పోల్స్ కు ఎలా రియాక్ట్ అవ్వాలి అదే విధంగా ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా వచ్చి నిలిచిపోతే ఏం చేయాలనే దానిపైన చర్చించనున్నారు మెజారిటీ ఖాయమని చెబుతున్నా ముందస్తు చర్చల్లో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలు ఎటువంటి పరిస్థితుల్లోనూ చేజారకుండా చూడాల్సిన బాధ్యత సీనియర్ నేతలకు అప్పగిస్తున్నారు ఇరవై రెండు ఉదయం విజయవాడ వెళ్లనున్న జగన్ ఇరవై మూడున ఫలితాలు వచ్చే సమయంలో ఉండవల్లిలో నూతనంగా నిర్మించిన నివాసంలో పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు